हाई हेलो नमस्ते नेनु मी कापिल्ल नरेश मीरु चूस्तुन्नारु इगुरम टीवी यूट्यूब चैनल फ्रेंड्स तेलंगाणलो जरगबोयेटुवंटि ग्रूप 2 परीक्षलु అదే విధంగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఆగస్టు నెలలో షెడ్యూల్ చేయబడి ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అయితే ప్రిపరేషన్కు సమయం సరిపోతలేదనే ఉద్దేశం కొద్దీ గ్రూప్ 2కు గురుకులకు రెండింటికి ప్యారలల్గా రెండింటికి అర్హులైనటువంటి రెండింటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఏదైనా ఒకదాన్ని వాయిదా వేయమని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి వాతావరణాన్ని టీఎస్పీఎస్సీని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డును రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి వాతావరణాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి మరి యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయా, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు, పరీక్షలు నిజంగా వాయిదా పడతాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షలు వాయిదా వేయడం అనేది అంటే ఆ నిర్ణయం అనేది టీఎస్పీఎస్సీ బోర్డు పైన, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పైన, ముఖ్యంగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్నది. ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు వాయిదా వేస్తే ఎట్లుంటుంది అనేది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అభ్యర్థుల పక్షాన చూసినప్పుడు ప్రిపరేషన్కు సమయం లేదు కాబట్టి వాయిదా వేస్తేనే 100% లాభం జరుగుతుంది అనేది నేను కూడా భావిస్తాను. కాకపోతే మనం చేయాల్సింది ఏం లేదు, మనం రిక్వెస్ట్ చేసుకోవడమే. టీఎస్పీఎస్సీకి, ఎగురన్ టీవీ ద్వారా, మన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు, ఎగురన్ టీవీ ద్వారా నేనైతే మెయిల్ పెడతాను. పోస్ట్ పోన్ చేస్తే, ఇంకో కొంత సమయం ఇస్తే దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి కొంత అవకాశం ఉంటుందని చెప్పేసి నేను కూడా భావిస్తాను. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ అనేది ఖరారైపోయింది. దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గ్రూప్ 4కు సంబంధించినటువంటి షెడ్యూల్ జరిగినప్పుడు ఏ విధంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, గ్రూప్ 1కు సంబంధించినటువంటి దానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి కార్యాచరణ రూపొందించారు. ఇప్పుడు ఈ గ్రూప్ 2కు సంబంధించి కూడా మొన్న ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఈ 4 రోజులు అంటే 4 పరీక్షలకు 2 రోజులు ఎట్లా చేయాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సెలవుకు సంబంధించింది కూడా వాకాటి కరుణ మేడం గారు ప్రకటించడం అయితే జరిగింది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే దాదాపుగా టీఎస్పీఎస్సీ నుంచి లేవని చెప్పొచ్చు. ఇక గురుకుల విద్యా సంస్థలకు సంబంధించినటువంటిది అయితే 1వ తారీఖు రోజు నుంచి మనకు పరీక్షలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ డిఈఓలకు సెంటర్ ఇన్ఛార్జీలు ఇచ్చి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. గురుకులకు సంబంధించినటువంటిది కూడా దాదాపుగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పట్లో కనిపిస్తలేవు. పోస్ట్ పోన్ కావాలి, కొంత వాయిదా వేయాలి, కనీసం 1 నెల అయినా కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని మనం భావించడం, కానీ ఒకరోజు కూడా పోస్ట్ పోన్ చేయడానికి అయితే అవకాశాలు లేవు. సో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఆ ఫ్లో చూస్తున్నట్లయితే టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా పడేటట్లు కనబడతలేవు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడది అండ్ ఈ గురుకుల వాయిదా పడదు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అభ్యర్థులు వాయిదా పడుతుందేమోనని చెప్పేసి ప్రిపరేషన్ కొద్దిగా స్లోగా, లేదంటే అవుట్ రైట్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం కానీ మోడల్ ఎగ్జామ్స్ రాయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా, అట్లాంటిది కాకుండా పోస్ట్ పోన్ అవుతుందిలే అనే ఉద్దేశం కొద్ది ఇంకా కొద్దిగా బిందాసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితులలో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఎందుకు అనంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డేట్లు లేకపోవడం అనేది ఒక కారణం. అంటే ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్ వరకు కూడా అసలు దసరా తర్వాత కూడా మనకు డేట్లు ఖాళీ లేనటువంటి పరిస్థితి. అప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏమైనా షెడ్యూల్ వస్తాయేమోనని చెప్పేసి ఉన్నటువంటి వాతావరణం అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక వస్తే ఆగస్టు తర్వాత ముందస్తో లేకపోతే రాజీనామా చేయడమో లేదంటే ముందస్తు ఎలక్షన్ రావడమో ఇట్లాంటివి ఏమైనా వస్తే ఎట్లా అనే అటువంటి కారణం కూడా ఉన్నది. సో దీనికి డేట్లు లేకపోవడం ఒక కారణం అయితే ప్రభుత్వం రద్దయ్యి, ప్రభుత్వం రద్దు చేసుకొని కొత్త ఎలక్షన్లు కానీ లేదంటే రెగ్యులర్ ఎలక్షన్లు అయినా కూడా ఆల్రెడీ ఆఫీసర్లందరికీ మా డేటా అంతా తీసుకుంటున్నారు. టీచర్ల డేటా కానీ వేరే డిపార్ట్మెంట్ల డేటా కానీ తీసుకుంటున్నారు. ట్రైనింగ్స్ అనేది నడుస్తూ ఉన్నాయి పోలింగ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటివి. సో ఇట్లాంటివి జరుగుతున్నటువంటి తరుణంలో డేట్స్ ఖాళీ లేనటువంటి తరుణం దాదాపుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు, షెడ్యూల్ ప్రకారమే గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు జరిగేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇన్ టైంలోనే జరుగుతుంది. ముందస్తు ప్రకారమే మనకు గురుకుల బోర్డు ఇచ్చినటువంటి దాని ప్రకారమే 1వ తారీఖు రోజు నుంచి 24వ తారీఖు వరకు పరీక్షలు అయితే జరుగుతాయి. ఇక్కడ ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యేదే ఉంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు 1-2 పరీక్షలకు సంబంధించినటువంటి చిన్న మార్పులు చేర్పులు అనేది చేసి మన కొత్త షెడ్యూల్ అయితే ఇచ్చింది. చిన్న మార్పులు, చిన్న చిన్నవి. సో ఆ మార్పులు చేసేటప్పుడే మనకు తెలుస్తుండే ఆ చిన్న మార్పును చేసి మనకి ఇచ్చింది కాబట్టి ఇక పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక టీఎస్పీఎస్సీ వైపు వెళ్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష జరిగేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సెలవు ప్రకటించాలి. ముందస్తు ఏర్పాట్లకు సంబంధించినటువంటి చూసుకోవాలి. అక్కడ ఏమేమి ఉండాలి, ఏముండొద్దని చెప్పేసి అక్కడ వాతావరణాన్ని అంతా కూడా వాకటి కరుణా మేడం గారు
పాఠశాలలకు సంబంధించి కాలేజీలకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఇదంతా వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తే ఈ బోర్డుల నుంచి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇక మనం ఏమైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి పోస్ట్ పోన్ చేయించేటువంటి వాతావరణం చూస్తే తప్ప ఇప్పటి వరకు అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ చేద్దాము, నిజంగానే అభ్యర్థులు మొన్నటి వరకు గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యారు కదా, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యారు కదా, అన్ని ఉద్యోగాలకు ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చింది, ఇటు గురుకులకు వెళ్ళలేక ఇటు గ్రూప్ 2కి వెళ్ళలేక తర్జన భర్జనలు ఉన్నారు. పాపం పిల్లలకు ఒక ఎగ్జామ్ నుంచి ఇంకో ఎగ్జామ్కు మధ్యలో 3 నెలల సమయం ఇస్తానని కేసీఆర్ గారు కూడా అన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా. సో దాని ప్రకారం కొద్ది అవకాశం ఇద్దామని ప్రభుత్వం భావించినా కూడా ఇక్కడ డేట్లు ఇప్పుడు లేవు. కాబట్టి కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం, బోర్డులు తీసుకునే నిర్ణయం కాదు. ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా సూచనలు వస్తే ఆ సూచనల మేరకు డేట్లను, అందుబాటులో ఉన్నటువంటి తేదీలను దృష్టిలో పెట్టుకుని రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది తప్ప ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినా కూడా డేట్లు లేని కారణంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ, డిఏఓకి సంబంధించి కానీ, ఇంకా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు డేట్లను ఇవ్వలేదు. గ్రూప్ 3 డేట్ కూడా ఇవ్వలేదు ఇంకా. ఎందుకు అనంటే వీటికి సంబంధించినటువంటి డేట్స్ ఖాళీలు లేవు. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు పెట్టాలని ఇంకా స్పష్టత లేదు. ఇది ఇట్లుంటే మా గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ షెడ్యూల్ వస్తుంది, అది ఎలక్షన్కు ముందు పెట్టాలన్నా తర్వాత పెట్టాలన్నా. సో కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు. 100% ఇన్ టైంలోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్ష సమయానికే జరుగుతుంది, గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష సమయానికే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీ ప్రిపరేషన్ను తగ్గించకుండా మీ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేస్తూ ఖచ్చితంగా ఇన్ టైంకే పరీక్షలు జరుగుతాయనే ఉద్దేశంతో చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, లేదు నాతో నేరుగా మాట్లాడాలనుకుంటేనే ఫ్రీ టైంలో కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇదండి గ్రూప్ 2కు సంబంధించి, గురుకుల ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ పోన్ కాదు కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యండి. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఒక ఉద్యోగంలో చేరి నాతో పాటు నా పక్కన కూర్చుండి ఇంటర్వ్యూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.